విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే పాఠశాలకు తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెచ్చిన వారవుతారని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. చేగుంట ఆదర్శ పాఠశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సాధించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఇంకా అంతకంటే మంచి ఫలితాలు సాధించి మన చేరుకుంటకు మన మోడల్ స్కూల్ కు మనకు ఈ ఉపాధ్యాయ బృందానికి మంచి పేరు తేవాలని చెప్పి మిమ్మల్ని ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాం. మంజూరు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు ఆదరిస్తా ఉన్నాం. ఎందుకంటే మన భవిష్యత్ అనేది ఇప్పుడు ముందట్లా ఒక పుస్తకం కొనాలంటే తల్లిదండ్రులే ఇప్పించేవారు. ఇప్పుడు మనకు ప్రభుత్వం కంటే వస్తుంది. భోజనాల నుండి మొదలు పెడితే పుస్తకాలనే కానివ్వండి, కాలుచుట్లే కానివ్వండి, ఏవైనా సరే ప్రతి ఒక్కటి మన ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద ఉంటుంది. తర్వాత మన భవిష్యత్తు మన కాలం మీద ఉంటుంది. కానివ్వండి, ఏదైనా ప్రతి ఒక్క దానిలో 2013లో స్కూల్ ఎలా ఉండేది, ఎన్ని ఇబ్బందులు పడ్డారు సార్ చెప్పారు. ఇప్పటివరకు ఒక కాగితం మీదనే మన స్కూల్ ఉండే కలెక్టర్ ఐఏఎస్ ఎవరో ఒకరు ఈ పాఠశాల నుంచి అయినట్టయితే ఇంకా కూడా ప్రిన్సిపల్ గారికి కానీ టీచర్స్ కానీ చాలా సంతోషంగా ఉండాలి. అండ్ మున్సిపల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ సెక్టర్ దిస్ ఇస్ ద టాప్ యావరేజ్ మార్క్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. దిస్ ఇస్ ఆల్సో టాప్. సో మనకు అంకెలు మనకు సహకరిస్తే 23-24 వరకు వచ్చేది మనకు. అయినా వాళ్ళకి మేము కూడా ఉన్నాము ఎటువంటి లేకుండా అని చెప్పి వాళ్ళకు జూనియర్ని మంచి స్టడీ కానీ ఏ విధంగా కూడా పాఠంగా మీద అని చెప్పి ఫ్రెషర్స్ నిర్వహిస్తున్నారు. చాలా గొప్పతనము. ఇంకోటి ఇంతకుముందు